వెల్కమ్ టు శ్యామలస్ కిచెన్. ఈరోజు శ్యామలస్ కిచెన్లో ఫ్రూట్స్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థములు ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు, అరటిపళ్ళు, ఇంకా మన దగ్గర యాపిల్, పైనాపిల్ అలాంటివి ఇంకా ఏమైనా ఉన్నా తీసుకోవచ్చండి. కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఫ్లేవర్తో పంచదార, పాలు ఒక అర లీటర్ పాలు తీసుకుంటే సరిపోతాయండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుని మనం పాలు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ తీసుకుంటే మనం పాలలో వేసుకున్నప్పుడు మనకి చిక్కగా అయిపోయి పాలు జిగురులా వచ్చేస్తుంది. ఇంకొక అర స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు పాలు పోసుకుని మనం కలుపుకుని పెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు స్టవ్ వెలిగించుకుని పొంగు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు పొంగు వచ్చిన తర్వాత మనం పంచదార వేసుకోవాలండి. మనం తీపి ఎంతవరకు తినగలమో అంత పంచదార వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో మళ్ళీ ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి తీయగా ఉంటాయి కదా, దాన్ని బట్టి వేసుకోవాలండి పంచదార. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. పంచదార కరిగిపోయి పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి, లేదంటే పౌడర్ అంతా కిందకి వెళ్ళిపోయి అంటుకుపోయి ఉంటుంది. కలుపుకుంటూ వేసుకోవాలి. అడుగంటుకోకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి. ఈ పౌడర్ వేసుకున్నాక చిక్కగా అయిపోయినాయి చూసారండి పాలు. ఇంకొంతసేపు మనం ఇలా తిప్పుకుంటూ మనం దీన్ని మరిగించుకోవాలండి. మరీ చిక్కగా అయిపోకూడదు, అలా అని పలచగానే ఉండకూడదు, మీడియంగా ఉండాలి. లేకపోతే చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోయి మనకి పేస్ట్లా తయారైపోతుంది గట్టిగా. ఈ విధంగా ఒక 5 నిమిషాలు తిప్పుకుంటూ మరిగించుకున్న తర్వాత ఇలా చిక్కగా అయిపోతుందండి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ అవి వేసుకోవాలి. ఈ విధంగా పాలు మొత్తం చల్లారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారండి చాలా చిక్కగా అయిపోయినాయి చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇందులో దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఈ విధంగా దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు వేసుకోవాలండి. మనం చిన్న చిన్న ద్రాక్ష పళ్ళు అయినా పర్లేదు, పెద్దగా ఉంటే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అదేవిధంగా అరటిపండు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అరటిపండు మనం ఇవన్నీ వేసిన తర్వాత తొక్క తీసుకుని కట్ చేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతుంది. ఎమ్మి ఎమ్మి ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ తయారైపోయిందండి. ఇది చల్లగా తింటే చాలా బాగుంటుంది. మనం దీన్ని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత పిల్లలకు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం సర్వ్ చేసే ముందు ఇలాగ ఆర్సీ సిరప్ వేసుకుని పిల్లలకి ఇస్తే అట్రాక్షన్గా చక్కగా తినేస్తారండి. ఇది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. సమ్మర్లో పిల్లలు ఆడుకుని వచ్చి చల్లగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలాంటివి ఇస్తే చాలా ఆనందంగా తినేస్తారండి చల్ల చల్లగా. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.